ఎవరా మీరంతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ మాట్లాడలేమా అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి గెస్ట్లందరికీ అలానే సుమగారికి మెయిన్గా ఇక్కడికి నేను రావటానికి మెయిన్ కారణం బ్రహ్మాజీ అన్న ఇనిషియల్ డేస్లో మనం భయపడుతూ అప్రెంటిస్గా స్టాండర్డర్గా చేస్తున్నప్పుడు చాలా ఫ్యూ యాక్టర్స్ మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళలో నాకు బాగా గుర్తున్న యాక్టర్స్లో బ్రహ్మాజీ గారు అలానే ఆలీ గారు వీళ్ళిద్దరూ అంటే మనకి ఫస్ట్ సినిమా అవ్వచ్చు మనకి పని వచ్చు రాదో తెలియదు కానీ మన షోల్డర్ తట్టి ఎంకరేజ్ చేసేవాళ్ళు ముందుండి ఉండేవాళ్ళు సో బ్రహ్మాజీ అన్న పిలవంగానే వచ్చేశాను అలాంటి బ్రహ్మాజీ అన్న వాళ్ళ అబ్బాయి సినిమా ఇది సంజయ్ది తప్పకుండా నీకున్న పాజిటివిటీ అన్న కో ఇందాక మనోడెవడో చెప్తున్నాడు సింధూరో నుంచి ఇప్పటికీ నీ ఏజ్ మారలేదు నీ మంచితనం పెరుగుతానే ఉంది తప్ప ఏజ్ మాత్రం ఆపేసేవన్నా నిజంగా నువ్వు అంత పాజిటివ్ సోల్ అంటే నీతో దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇవాళ రోజు నువ్వు పిలవంగానే వచ్చిన శ్రీలీల గారైనా ఎవరైనా సరే బుచ్చుబాబు గారు మిగతా వాళ్ళందరూ కూడా కార్తిక్ కానీ ఓన్లీ బ్రహ్మాజీ గారు ఒక ఫోన్ చేస్తే వచ్చేస్తాం మీ అందరం అంటే డబ్బు సంపాదించుకోవచ్చు కానీ మంచితనంతో మంచి వ్యక్తులు సంపాదించుకోవడం చాలా కష్టం సో ఆ విషయంలో బ్రహ్మాజీ గారు చాలా 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 మాకు ఇన్స్పిరేషన్ ఏ హీరో దగ్గర కూర్చున్నప్పుడైనా సరే నలుగురు మంచి వ్యక్తుల పేర్లు చెప్పండి టక్మనే నేను బ్రహ్మాజీ అన్న పేరు చెప్పేస్తాను సీరియస్ చెప్తున్నాను ఎప్పుడు ఇలాంటి అవకాశం దొరకలేదు అందుకే పిలవంగానే బ్రహ్మాజీ అన్న నా పవర్ సినిమా అప్పుడు ఇనీషియల్ డేస్లో చిన్న టెన్షన్లో ఉన్న నాకు నువ్వు మోరల్గా ఎంత సపోర్ట్ చేసావో నా అప్పటికే తెలుసు థ్యాంక్ యూ సో మచ్ అప్పటి నుంచి స్టేజ్ మీద నాకు కుదరలేదన్న థ్యాంక్ యూ సో మచ్ అలానే ఈ సినిమాలో సంజయ్తో పాటు పక్కన చేసిన ప్రణవి సర్దార్ గబ్బర్ సింగ్లో ఒక చిన్న పాప క్యారెక్టర్ చేసింది పాప అంటే అప్పుడే ఒక లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ మళ్ళీ తర్వాత ఇన్స్టాలో చూస్తూ ఉన్నాను ఇవాళ హీరోయిన్గా అమ్మాయి మీ ముందుకు రావటం చాలా ఆనందంగా ఉంది మొన్న శ్రీలీల గారు కానీ తెలుగు అమ్మాయి రావటం పెళ్లి సుందరితో మొదలు మొదలెట్టి ధమాక ఇప్పుడు కళ్యాణ్ గారి పక్కన మహేష్ బాబు గారి పక్కన అందరి సినిమాలో చేస్తుంది బాలయబాబు గారి పక్కన అలానే బలగం సినిమాలో నుంచి వచ్చిన కావ్య నిన్న మొన్న వచ్చిన బేబీ సినిమాలో వచ్చిన వైష్ణవి ఇప్పుడు ప్రణవి ఆ విషయూ ఆల్ ది బెస్ట్ ప్రణవి మొత్తం తెలుగు వాళ్ళు కలకలాడుతున్నారు రాజమౌళి గారితో మొదలెట్టి భారతదేశం ఒక గుర్తింపు ఎలా అయితే తెచ్చారో అలానే మా తెలుగు అమ్మాయిలందరూ కనబడితే చాలా గర్వంగా ఉంది ఆ విష్యూ ఆల్ ది బెస్ట్ ఇందాక నుంచి జనరల్గా ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మనం ఆ హీరోలతో పనిచేసిన ఇన్సిడెంట్స్ సంఘటనలు ఆ హీరోల పేర్లు చెప్తే లైక్ పవన్ కళ్యాణ్ గారు అనగానే అని అరుస్తారు అలానే ఎవరైనా సరే స్టేజ్ ఎక్కి అప్పిరెడ్డి గారు అప్పిరెడ్డి గారు అంటే పోయి అని వైబ్రేషన్ వస్తుంది నేను బుచ్చిబాబు అదే మాట్లాడుకుంటున్నావు ఈయనకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా సాలిడ్గా వదలాలి అప్పిరెడ్డి గారు మీ మీ ఫస్ట్ సినిమా జార్జ్ రెడ్డి నేను కూడా అందరితో పాటు వెళ్ళి థియేటర్లో ఫస్ట్ డే చూశాను అంతా బజ్ క్రియేట్ చేశారు చాలా గట్స్తో పాటు ఆ గట్స్తో ఆ సినిమా తీశారు సో మీ సినిమా లైనప్ చూస్తుంటే నిజంగానే కంటెంట్ నమ్మి సినిమా చేస్తున్నారనిపిస్తుంది మీరు ఇలానే వెళ్తూ ఉండండి సార్ ఎంతోమంది కొత్త యాక్టర్స్ని అలానే కొత్త డైరెక్టర్లకి మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయనతో పాటు ప్రొడ్యూస్ చేసిన వెంకట గారికి మిగతా మిగతా వాళ్ళందరికీ అలానే ఈ ఈ సినిమా డైరెక్టర్ శ్రీధర్ నాకు ఎప్పటినుంచో బాగా పరిచయం ఉన్న వ్యక్తి మెయిన్ నాకు పరిచయం ఉండడానికి కారణం పూరి జగన్నాథ్ గారి దగ్గర సో జగన్ గారికి బాగా ఇష్టమైన వ్యక్తుల్లో శ్రీధర్ ముందుంటారు రెగ్యులర్గా ఫోన్ మెసేజెస్లో మాకు ఒక గ్రూప్ ఉంది సో ప్రతి పోస్టరు ప్రతిది మాకు షేర్ చేస్తూ ఉంటారు శ్రీధర్ ఇవాళ కూడా జగన్ గారు షూటింగ్లో ఉండడం వల్ల రాలేకపోయారు ఇక్కడికి లేదంటే ఈ స్టేజ్ మీద జగన్ గారు చార్మి గారు కూడా ఉండి ఉండేవాళ్ళు సో శ్రీధర్ గారు మీ సినిమా పోస్టర్ కానీ కాన్సెప్ట్ కానీ టీజర్ కానీ ఆడియో కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి విష్ విషో ఆల్ ది బెస్ట్ అలానే ఈ సినిమా ఆడియో ఐ మీన్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మా నన్ను తీసుకొచ్చిన ఇన్వెంట్ చేసిన ఐ మీన్ కనిపెట్టిన రవితేజ గారు లాగే ఈయన కూడా ఆయనే కనిపెట్టారు సో కెరీర్ దూసుకుంటూ వెళ్ళిపోతుంది బలగం ధమాకా అండ్ నౌ ఇవి అన్ని హ్యాట్రిక్లు డబల్ హ్యాట్రిక్లు అవ్వాలని కోరుకుంటున్నాను స్టేజ్ ముందున్న యాక్టర్స్ అందరికీ పేరు పేరున నమస్కారం అండి అలానే లిరిసిస్టులు శ్యామ్ కాసర్ల శ్యామన్న అందరికీ ఆయనతో పాటు షేర్ చేసుకున్న వర్క్ షేర్ చేసుకున్న మిగతా వాళ్ళందరికీ ఐ విషో ఆల్ ది బెస్ట్ కెమెరామెన్ గారికి టెక్నీషియన్ టీం అందరికీ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి ఈ సినిమా ట్వంటీ నైన్త్ రిలీజ్ అవుతుంది సో రేపు బ్రోతో మొదలెట్టి ట్వంటీ నైన్త్ ఈ సినిమాలో సేమ్ హడావుడి అదే వేవ్ తీసుకెళ్లాలని కోరుకుంటాను చెప్పినట్టుగా సినిమాలో చాలా మంచి చాలా మంది చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు మురళీధర్ గారు ఎంత బ్యూటిఫుల్